తెలంగాణ ఉద్యమంలో ఫోటో జర్నలిస్టులు పోషించిన పాత్ర గణనీయమైనదని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఏర్పాటైన ఫోటో ఎగ్జిబిషన్ను మంత్రి ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ఫోటోలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక్క ఫోటో లక్ష మందిని కదిలిస్తుందని అన్నారు. ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట ప్రభుత్వం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి కోవిడ్ సమయంలో వారి కుటుంబాలకు బాసటగా నిలిచిందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యకులు ఆనంద్, రాష్ట సాంస్కృతిక శాఖ అధ్యకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ ఫోటోలన్నీ చూసుకొని ట్యాంక్ బండ్లు పడేసే సంఘటనలు కానీ అనేక రకాల దుర్మార్గమైనటువంటి వ్యవస్థను చిత్రేస్తున్నప్పుడు మీరు బాట బాధలు కానీ మీరు మర్చిపోలేటువంటిది తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర మర్చిపోలేటువంటి సంఘటన. ఎన్నో తెగించి ధైర్యంగా మీరు ఫోటోలు ప్రచురించినందుకే ఒక ఫోటో చూడగానే ఆనాటి ప్రభుత్వంలో ఎంత దౌర్జన్యం నడుస్తుంది, ఎంత అరాచకం చేస్తున్నాయని చెప్పడానికి నిదర్శనం ఈ ఫోటోలే. ఫోటో చూడగానే తెలంగాణ మొత్తం అట్టడించిపోయేది. అదే కాకుండా అనేక రకాల దోపిడీ వ్యవస్థలు కూడా అరాచకం జరుగుతున్న సందర్భంలో కూడా క్లిక్ మరి మీ ఫోటోగ్రాఫర్ మీరు చేసినటువంటి ఆ ఫోటోతోనే వచ్చినటువంటి పేపర్లు రాగానే మరి అందరు స్పందించి న్యాయం జరిగేటువంటి